నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు శావల్యపురం మండల పరిధిలోని శానంపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఎల్ఐసి వారోత్సవాలను బహిష్కరించిన వినుకొండ ఎల్ఐసి లేఫీ అధ్యక్షుడు చెరుకూరి హరినాథ్ బాబు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసన కార్యక్రమం శావల్యపురం మండలంలో చెలరేగిన ఫ్లెక్సీల వివాదం ప్రశాంతమైన గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్న ఎస్ఐ గల్లా రవికృష్ణ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు శావల్యపురం మండల పరిధిలోని శానంపూడి గ్రామంలో గడప గడపను సందర్శించారు ప్రజా సమస్యలను అడిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు అదే విధంగా గ్రామానికి ముఖ్యంగా కావాల్సిన అత్యవసర సదుపాయాలు ఏమైనా ఉన్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రసంగించారు వైఎస్ఆర్ వాహన మిత్ర ఆరుగురికి 6 లక్షలు ఇచ్చాం అదే విధంగా వైఎస్ఆర్ జగనన్న తోడు 33 మందికి ఇచ్చాం 3,30,000 వైఎస్ఆర్ రైతు భరోసా 298 మందికి ఇవ్వగలిగాం 40,13,000 రూపాయలు అందించాం ఇలా ప్రతి ఒక్కదానికి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అమ్మఒడి వివాహానికి విద్యా కానుక ఇలాంటివన్నీ ఆనాడు ఆ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు వాళ్ళు ఏమొచ్చి ఇంటింటికి మన ప్రభుత్వాన్ని చెప్పగలరు ఏమన్నా ఉందా చెప్పుకోవడానికి మేము ఇదిగో ఈ ఒక పథకం మంచి పథకాన్ని పేదవాళ్ళకు అందించగలిగాం ఈ అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం లేకపోతే ఈ ఊర్లో ఇలాంటి రైతు భరోసా లేకపోతే గ్రామ పరిపాలన కేంద్రం హెల్త్ సెంటర్ ఇలాంటివన్నీ మేము కట్టామని చెప్పుకోవడానికి ఏమీ లేదు అందువల్ల వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయడం తప్ప వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు ఏబిఎన్ ఛానల్ ఈటీవీ టీవీ ఫైవ్ వాళ్ళ ఒక అబద్ధాలన్నిటి కూడా నిజం చేయాలని ఒక ప్రయత్నంలో భాగంగా చెప్తూ ఉంటారు చేసేది ఏమీ లేదు చెప్పటం వరకే వాళ్ళ పని చేసేది వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని పథకాలు అమలుపరిచేది వైఎస్ఆర్ ప్రభుత్వం అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను నిజంగా చెప్పాలంటే ఈ సచివాలయం అండి 40 లక్షలు అయింది 40 లక్షలు ఈ స్థలం వాస్తవంగా లక్షల రూపాయల స్థలంని మన సుబ్బారావు గారు మరి నేను అన్నాను సుబ్బారావుని ఏం సుబ్బారావు నీవు చిన్న రైతువి నువ్వు ఏంటి ఎందుకు లేవయ్యా ఏదన్నా చూద్దాం అని నేను అడిగితే కాదండి నేను ఇస్తాను ఆయన ఉన్నా లేకపోయినా ఎప్పుడు సలదాత చెన్నం చెప్పి శలమయ్య ధర్మపత్రి శాసమ్మ గార్ల మరి కుమారుడు సుబ్బారావు హైమావతి గార్ల పేర్లు ఎప్పుడు జీవితకాలం ఉంటాయని మరి అదే మన ఆస్తిగా పరిగణలో తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను అంటే మనం పోయిన తర్వాత ఎప్పుడు మన బిడ్డ లేదో మన కోసం ఏమీ ఖర్చు పెట్టరు మన పేరుని ఏమీ చేయరు ఎక్కడో అరుగుగా ఉంటారు మనం పోయినాక ఆ 2 రోజులు కాస్త బాధపడతారు ఆ తర్వాత మనల్ని కలుసుకునే పరిస్థితి ఉండదు మనం చెప్పుకోవడానికి చేసుకోవడానికి బోల్డెన్ ఇవన్నీ చెప్పాలంటే ఎప్పుడు కూడా రామాను మరి ఈ బిల్డింగ్ కట్టిన దాంట్లో భాగస్వామ్యం వహించి సపోర్ట్ చేసి డబ్బులు ఇచ్చి ముందుకు నడిపించిన మా పేషెంట్ గారికి మా మండల పేషెంట్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నారు మా మండల పేషెంట్ సహాయ సహకారంతో సుబ్బారావు నిర్మాణం చేయటం ఇదంతా కూడా చాలా గర్వించదగ్గ విషయమని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ ఇలాంటి మంచి మనుషుల మధ్య ఇవాళ ఈ ఊర్లో నాకు మంచి గౌరవాన్ని కల్పించిన వారందరికీ సర్పంచ్ గారికి శ్రీనివాసరావు బ్రహ్మాండంగా ఊర్లో అందరినీ అన్ని విధాల దగ్గరకు తీసుకొని అందరికీ అన్ని విధాల సహకరిస్తున్న సర్పంచ్ గారు ఆ సైడ్ డ్రైనేజీలు ఏం తీర్చారండి ఈ కాలం కారు దిన్న పొలం బ్రిడ్జి నిర్మాణం చేపిస్తానని కూడా మాటిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మా మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతాయని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ముందుగా సచివాలయ స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సన్నచెట్టి సుబ్బారావు గారిని సన్మానం చేయాలి దంపతులు ఇద్దరిని. వినికొండ బోస్ బొమ్మ సెంటర్ సాయిబాబా మందిరం వద్ద వినాయక చవితిని పురస్కరించుకొని దూది గణపతిని తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు సహకరించేలా అందరికీ ఆదర్శంగా నిలిచిన వాంటెడ్ గాయస్ టీం సభ్యులకు, అందుకు సహకరించిన విశ్వ హిందూ పరిషత్ వినికొండ నియోజకవర్గ అధ్యక్షులు గజవల్లి నాగపవన్ కు, విశ్వ హిందూ పరిషత్ నర్సరావుపేట పల్నాడు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్ ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. చవితి ఉత్సవాలలో భాగంగా విగ్రహం వద్ద సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలలో మహిళల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. అందరికీ నమస్కారం. వినాయక చవితి అందరం కూడా వినుకొండ ప్రజలందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్న పరిస్థితి. మరి ఇక్కడ బోస్బొమ్మ సెంటర్లో మరి వాంటెడ్ గైస్ అని మన కుర్రవాళ్ళందరూ కూడా దాదాపు ఒక 25-30 మంది మన కుర్రవాళ్ళందరూ యూత్ కలిసి మరి ఇవాళ ఇక్కడ మన గణపతిని ప్రత్యేకంగా దూత్తో తయారు చేసిన గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి గత 4 రోజుల నుంచి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి మన యొక్క వినాయక చవితి ప్రత్యేకత ఏంటంటే మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం పత్రి ఇవన్నీ కూడా మనం ఎవరైతే పెద్దలు సూచించారో వాటిని మనం నీళ్ళలో నిమజ్జనం చేయటం, మరి గణేషుని కూడా మట్టి వినాయకుడిని చేయమని చెప్పారు. దాన్ని బట్టి ఇవాళ పరిస్థితుల్లో రకరకాలుగా మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఇవన్నీ కెమికల్స్ వాడే పరిస్థితి ఉంది. దానివల్ల వాతావరణం అలాగే నీళ్ళన్ని కలుషితమై ఈ జలచరాలన్నీ దెబ్బతింటాయని చెప్పి పెద్దలు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కుర్రవాళ్ళు ప్రత్యేకంగా వయసులో చిన్నవాళ్ళైనా పెద్దగా ఆలోచించి మరి పత్తితో ప్రత్యేకించి మరి అధిక శ్రమ తర్వాత దానికి సంబంధించిన ఖర్చు కూడా ఎక్కువైనప్పటికీ కూడా వాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు లేనట్టుగా ఒక విభిన్నమైన ఆలోచనతో మరి ఇక్కడ ఎకో ఫ్రెండ్లీగా వాతావరణ పర్యావరణానికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో వినాయకుడిని ప్రతిష్ఠించి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి. మరి సంబంధించిన ఈ కొంచెం మామూలుగా రొటీన్ గా చేసేటైతే అంత ఖర్చు కాదు కానివ్వండి, మరి ప్రత్యేకంగా వెదురు తర్వాత పత్తి ఇవన్నీ పెట్టి చేసిన పరిస్థితుల్లో ఖర్చు కూడా ఎక్కువైన పరిస్థితికి మరి వాళ్ళంతా మనం వినుకొండ
మరి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులైన మన గజ్వేల్ నాగపన్ గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. వారు కూడా పెద్ద మనసుతో మరి దీనికి ఈ యొక్క వినాయకుడి పత్తి వినాయకుడు తయారు చేయడానికి మరి ఎక్కువ విరాళం ఇచ్చి దీనికి సహకరించున్నారు. అలాగే వారితో పాటు మరింత మంది దాతలు కూడా సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకించి విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మన యొక్క ఈ ఎవరైతే ఈ యొక్క వినాయకుడు ప్రతిష్ఠించి కార్యక్రమాలు జరుపుతున్నారో వాళ్ళకి ఒక ఆదర్శంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వినుకొండలో మరి ఇంత ప్రత్యేకత ఉన్న వినాయకుడు ఎవరు లేరు. అందుకే ప్రత్యేకించి అందరూ కూడా కుటుంబంతో వచ్చి ఇక్కడ దర్శించి కుర్రవాళ్ళని కూడా ఉత్సాహపరుస్తున్నారు. ఎందుకంటే అందరూ సీనియర్లు కాకుండా యువకులు, మరి వాళ్ళందరూ వాళ్ళు ఉత్సాహంగా ఇంత కార్యక్రమం చేయడానికి ప్రత్యేకించి విశ్వ హిందూ పరిషత్తున మేము అందరం కూడా అభినందిస్తున్నాం. అలాగే ఈ విగ్రహానికి దాతలైన మన గజపల్లి నాగపవన్ గారిని కూడా అందరి తరఫున అభినందిస్తూ ఈ ప్రత్యేకించి ఇది 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది కాబట్టి అందరినీ కూడా పురప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఈ పత్తి వినాయకుడు బోస్ పేమెంట్ సెంటర్లో ఉన్న పత్తి వినాయకుడిని దర్శించి తప్పకుండా అందరూ మరి కుర్రాలను ఎంకరేజ్ చేసి మన యొక్క భగవంతుడి కృపకి పాత్రలు కావాల్సిందే కోరుతున్నాం. బోలో గణేష్ మహారాజ్కి అందరికీ ఆదర్శంగా ఉండేటట్లుగా మన వినుకొండలో 2 రాష్ట్రాలలో డిఫరెంట్ గా ఉండేటట్లుగా పత్తి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగినది. వాంటెడ్ గాయస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మనకి డిఫరెంట్ గా ఉండేటట్లుగా దూదితోటి వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇలానే ముందు ముందు రోజుల్లో కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా ఈ వాంటెడ్ గాయస్ మొత్తం కూడా ఆలోచన చేసుకొని పర్యావరణానికి ఇబ్బంది లేకుండా వినాయకుడిని ఏర్పాటు చేసుకొని వినాయకుడి ఉత్సవాలు చేసుకోవాల్సిందిగా ఏర్పాటు చేసుకోవాల్సింది కోరుతున్నాము. ఈ కార్యక్రమంగా సహకరించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాంటెడ్ గాయస్ ఆధ్వర్యంలో 29వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా దూది గణపతి మా వాంటెడ్ గాయస్ సభ్యులందరూ గత 20 రోజులుగా శ్రమించి 60 కిలోల దూదితో స్వామివారిని తయారు చేశాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. జరగబోయే ఎల్ఐసి వారోత్సవాలను బహిష్కరిస్తున్నట్లు వినుకొండ ఎల్ఐసి లీఫీ అధ్యక్షుడు చెరుకూరి హరినాథ్ బాబు పేర్కొన్నారు. వినుకొండ ఎల్ఐసి కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 24 డిమాండ్లను కార్పొరేషన్ ముందు ఉంచామని, వాటిలో పాలసీలపై బోనస్లు పెంచడం, లోన్ వడ్డీ రేట్లను తగ్గించాలని, కస్టమర్కు సమర్థవంతమైన సేవలు అందించడంతో పాటు పాలసీదారులకు భారం కలగకుండా జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్లు ఉన్నాయన్నారు. వాటిని అమలు చేయాలని కోరుతూ గత 2 రోజులు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, అందులో భాగంగానే నేడు రెస్ట్ డేగా ప్రకటించి అన్ని రకాల సేవలను కార్యాలయంలో నిలిపివేసి శాంతియుతంగా నిరసన చేస్తున్నామన్నారు. ఈ రోజున ఆల్ ఇండియా జేఏసీ పిలుపు మేరకు, లియాఫీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇండియా లెవెల్లో భారతదేశం అంతటా ప్రతి బ్రాంచ్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ వారోత్సవాలు 7వ తారీఖు వరకు జరిగే వారోత్సవాలని మా లియాఫీ జేఏసీ బహిష్కరించాలనేసి మేమందరం కూడా ఒక నిర్ణయం మీద కట్టుబడి ఉన్నాం. మేము ఈ పోరాటం పాలసీదారుల కోసమే, పాలసీదారుల యొక్క సంక్షేమానికి వారి యొక్క బోనస్ని పెంచాలనేసి, పాలసీదారులకు ఇచ్చే బోనస్ని పెంచాలనేసి మేము యొక్క ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఆ 7 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రెస్ట్ డే కార్యక్రమం ఆల్ ఓవర్ ఇండియా అన్ని బ్రాంచీల ముందు నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరపడం జరుగుతుంది. ఆ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్క పాలసీదారులకు కూడా పాలసీ బోనస్ను పెంచమని, ప్లస్ లోన్ వడ్డీ, పాలసీలపై లోన్ వడ్డీ 10.5% వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు 9% ఉండేది, ఇప్పుడు పాలసీదారులు వాళ్ళ యొక్క అమౌంట్నే ఎక్కువ వడ్డీకి కార్పొరేషన్ తీసుకుంటుంది. 10.5 పైసా వసూలు చేస్తుంది వాళ్ళ దగ్గర. అలాంటి వడ్డీని తగ్గించమని అడుగుతున్నాం. అట్లానే కస్టమర్కి సమర్థవంతమైన సేవలు అందజేయమంటున్నాం. ప్రైవేట్ కంపెనీలకు ప్రతి కస్టమర్కి ఎంతో గౌరవంగా చూస్తారు పాలసీదారుల్ని. అలానే మా పాలసీదారులను కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించబడాలనేసి వాళ్ళకి సమర్థవంతమైన సేవలు అందించాలని కోరుకుంటున్నాం. అట్లానే 5 ఏళ్ల పైబడిన ల్యాప్స్ అయిన పాలసీలని ఏదైనా వాళ్ళకి ఇబ్బంది పడి ఒక 5 సంవత్సరాలు కట్టుకోలేకపోతే 6వ సంవత్సరం వాళ్ళు కట్టుకునే అవకాశాన్ని వాళ్ళకి కల్పించమనేసి, పాలసీదారులకు కల్పించమని మేము అడుగుతా ఉన్నాం. అట్లానే ఏజెంట్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. అట్లానే గ్రూప్ ఇన్సూరెన్స్ని పెంచమని అడుగుతున్నాం. టర్మ్ ఇన్సూరెన్స్ని పెంచమని అడుగుతున్నాం. పాలసీదారులకు ఎప్పటి నుంచో జిఎస్టీని వసూలు చేస్తున్నారు, అది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. జిఎస్టీని పూర్తిగా తొలగించమనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి డిమాండ్లన్నీ కూడా
కార్పొరేషన్ ఆమోదించి ఈ పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలనేసి మా యొక్క తాపత్రయం, మా ఏజెంట్ సంక్షేమ సంఘం అంతా కూడా తాపత్రయం. పాలసీదారులు శ్రేయస్సు కోరుతూ ఉన్నాం. వాళ్ళ శ్రేయస్సు అంత వాళ్ళకి ఎప్పుడైతే మంచి జరుగుతుందో ఆ రోజు మీ కార్యక్రమాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మూడు నెలల యాజిటేషన్ ప్రోగ్రామ్ కింద మా లియాఫీ జేఏసి పిలిపించింది. ఈ మూడు నెలల యాజిటేషన్ ప్రోగ్రామ్ లో ఈ రోజు పూర్తి రెస్ట్ డే అన్నది ఆల్ ఓవర్ ఇండియా పాటిస్తుంది. అలానే సెప్టెంబర్ 30వ తారీఖు ఉంది, అట్లానే అక్టోబర్ 30వ తారీఖు డివిజన్ లెవెల్లో ఉంది, నవంబర్ 30వ తారీఖు జోనల్ లెవెల్లో ఉంది. ఈ మూడు నెలల యాజిటేషన్ ప్రోగ్రామ్ ని మేమందరం కూడా పాలసీదారుల హక్కుల కోసం మేము పోరాడతామని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది ఏజెంట్లు యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇది కేవలం ఏజెంట్ల యొక్క సమస్యల కోసం చేసిన ఉద్యమం కాదు. ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతంగా స్థాయిలో ఉన్న ఎల్ఐసి తన సేవలను ఇంకా మెరుగుపరచాలని, ఈ భారతదేశంలో పాలసీ హోల్డర్స్కి ఇంకా మెరుగైన సేవలు అందించాలని మా యొక్క డిమాండు. అదేవిధంగా మిత్రులు చెప్పినట్టుగా జిఎస్టీ ఎత్తేయాలని, ఈ పాలసీ దాచుకునే వడ్డీలపై మరి లోన్లపై వడ్డీని తగ్గించాలని అనేక డిమాండ్లతో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ ఉద్యమానికి ప్రజలు కూడా సహకరించి మా యొక్క దీన్ని మరి మనం గమనిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా కార్పొరేషన్ కానివ్వండి, మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, మా యొక్క న్యాయమైన కోరికలను త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ మరి అధికారులని, రాజకీయ నాయకులను కూడా మా పెద్దలు కలిశారు. మా యూనియన్ నాయకులు వాళ్ళు సానుకూలంగా స్పందించి ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో పాలసీ హోల్డర్స్ కోసం కానివ్వండి, ఏజెంట్ల సంక్షేమం కోసం కానివ్వండి, ఖచ్చితంగా మాకు మా ధర్మమైన న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం ఏమంటే పరిష్కరించాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాం. వర్దిల్ లాలి ఏజెంట్ల ఐక్యత తగ్గించాలి, పాలసీ హోల్డర్కి ఇచ్చే లోన్లపై వడ్డీని. ఈ రోజున మనం జేఏసీ ఎల్ఐసి లియాఫీ జేఏసీ పిలుపు మేరకు మనందరం ఈరోజు రెస్ట్ డిక్లేర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా పర్సనల్ కోరిక ఏంటంటే ఈ బ్రాంచ్లో కూడా ఉన్న యూనియన్ కూడా కలిసి అందరం జేఏసీకి వెళ్ళి ముందుకెళ్ళి 10 సమస్యలు రెక్టిఫై చేసుకొని అందరం ఏజెంట్ ఐక్యంతో ముందుకెళ్ళాలని కోరుతూ, వినాయక చవితిని పురస్కరించుకొని వినుకొండ రంగనాయకుల స్వామి ఆలయం వద్ద గల బంగారపు కొట్ల సెంటర్ లో ఏర్పాటు చేసిన గణపయ్యకు ఆదివారం నిర్వహించిన ధనసేవ భక్తులను ఆకట్టుకుంది. 20 లక్షల రూపాయలతో ధనసేవ కార్యక్రమం చేపట్టామని కమిటీ సభ్యులు తెలిపారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయగలిగామని వారు పేర్కొన్నారు. ఈ ప్రత్యేకతను నర్సరావుపేట పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వేసిన భరతనాట్యానికి అందుకు సహకరించిన కమిటీ సభ్యులకు, ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు జీవి అభినందనలు తెలిపారు. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా చిల్లారులతో చక్కటి భరతనాట్యం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలకి అభినందనలు తెలియజేసుకుంటూ, చక్కటి ప్రదర్శనలు ఇచ్చిన భరతనాట్యంలో పాల్గొన్నటువంటి ఈ చిన్నారులందరికీ హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నా. ఆ విజ్ఞాన వీళ్ళందరినీ జీవించాలని, వీరికి మంచి జ్ఞానాన్ని ఉన్నత విద్యని ఆ విజ్ఞేశ్వర ప్రసాదించాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. చిన్నారులు చక్కగా భరతనాట్యం నేర్పిస్తూ మన దేవతి టీచర్ గారి ద్వారా చక్కగా నేర్పిస్తున్నారు. మరి తల్లిదండ్రులు కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ విఘ్నేశ్వర స్వామి అందరికీ ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, సకల విఘ్నాలు తొలగించి అఖండ విజయాలు ప్రసాదించాలని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ఎంతో ప్రేమ అభిమానంతో నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. బొలో గణేష్ మహారాజ్కి, బొలో గణేష్ మహారాజ్కి, బొలో గణేష్ మహారాజ్కి. మెయిన్ బజార్ లో రంగనాయకుల స్వామి గురుద్వారా గల బంగారు పట్ల సెంటర్ నందు ఎంతో వ్యయ ప్రయాసాలకి ఓర్చుకొని అందరి సహకారంతో, సహాయ సహకారంతో ఈరోజు భారీగా ధనసేవ 20 లక్షల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టి అలంకారం చేయడం జరుగుతుంది. దీనికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది, అందరి సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది ఈ భారీ ధనసేవ అనేది.
వినికొండ లక్ష్మీ పద్మావతి కార్ ట్రావెల్స్ యజమానితో పాటుగా మిగిలిన ట్రావెల్స్ యజమానులు డ్రైవర్ సహాయ సహకారాలతో గత 16 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నామని నిర్వాహకులు లింగారావు తెలిపారు. ఇదే విధంగా ఐక్యమత్యంగా కొనసాగాలని ఆ వినాయక స్వామికి ప్రత్యేక పూజలు చేశామని పేర్కొన్నారు. ఉత్సవాలలో భాగంగా గత 7 రోజులుగా కోలాటం చెక్కభజన వేరువేరు కార్యక్రమాలు చేస్తున్నామని సోమవారం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. అందుకు ముందు సభ్యులందరితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కార్ ట్రావెల్స్ ఓనర్లు అసోసియేషన్ తరఫున మరి విష్ణు మన సుశీల తరఫున అందరం 16 సంవత్సరాల నుంచి మరి కార్ ట్రావెల్స్ చాలా చక్కగా చేసుకుంటున్నాం వినాయక చవితి వేడుకలు. అలాగే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇలా అనే కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ఇలా ప్రతి ఒక్క సంవత్సరం కూడా చేసుకోవాలని ఆ విఘ్నేశ్వర స్వామిని వెళ్ళవేళ కాపాడాలని కోరుకుంటూ మరి అలాగే అందరూ కూడా చాలా కష్టంగా అందరూ కూడా కరెక్ట్గా ఉండి అందరూ కూడా మరి సురేష్ సహారంతో అందరూ చాలా ముందుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసినందుకు కమిటీ ఓనర్లు డ్రైవర్ అసోసియేషన్ ద్వారా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. బలో గణేష్ మహారాజ్ కి, బలో గణేష్ మహారాజ్ కి, బలో గణేష్ మహారాజ్ కి. శావల్యాపురం మండలంలో ఫ్లెక్సీల వివాదం నెలకొంది. మండలంలోని గంతవారిపాలెం వద్ద వైసీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎవరో చించివేయటంతో వివాదం నెలకొంది. ఇది టీడీపీ వారు చేసిన పనిగా వైసీపీ వారు చెప్తున్నారు. దీంతో ఇరు వర్గాలు శావల్యాపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ గల్లా రవికృష్ణ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఇరు వర్గాల వారికి నచ్చజెప్పి పంపించి వేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని వినికొండ ఫ్యాన్సీ సెంటర్లో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపయ్యను నర్సాపేట పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 17వ ఉత్సవాలలో భాగంగా చిన్నజీయర్ స్వామి ఆశ్రమం మల్లికా ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కండుల పండుగగా నిర్వహించినందుకు అభినందించారు. ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారని ఇది శుభ పరిణామమన్నారు. ఆ స్వామివారు విఘ్నాలన్నీ తొలగించి అందరికీ ఆశీస్సులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శ్రీనివాస కళ్యాణంలో భాగంగా ఏర్పాటు చేసిన స్వామివారిని జీవితో పాటు భక్తులు కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు మన వినికొండ పట్టణంలో అన్ని చోట్ల గణేష్ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఫ్యాన్సీ సెంటర్ బజార్లో విఘ్నేశ్వర కమిటీ సభ్యులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మన వినికొండలో ఈ సెంటర్స్లో చాలా బ్రహ్మాండంగా గణేశ ఉత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయం. చక్కగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విఘ్నేశ్వర స్వామి విఘ్నాలన్నీ తొలగించి చక్కటి అభివృద్ధి ప్రసాదించాలని, ఆయురారోగ్యాలు భక్తులందరికీ ఇవ్వాలని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. పిల్లలందరికీ చక్కగా మంచి చదువు జ్ఞానం విఘ్నేశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ, వచ్చినటువంటి భక్తులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం కలిగించినటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు. ఆ శ్రీనివాసుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, అభివృద్ధి ప్రసాదించాలని శ్రీనివాసుని కోరుకుంటూ, ప్రతి జంటకి శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్న అందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోలో గణేష్ మహారాజ్కి, బోలో గణేష్ మహారాజ్కి. వినికొండ మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఒడియరాజుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమం సందర్భంగా లడ్డు వేలంపాట గ్రామ మాజీ సర్పంచి పల్లపు వెంకటేశ్వర్లు 25,500 రూపాయలకు లడ్డును కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయక విగ్రహం వద్ద
ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని శావల్యాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ గల్లా రవికృష్ణ తెలిపిన వివరాల మేరకు సంతమాగ్లూరు మండలం కుందూరు గ్రామానికి చెందిన పోలా రవికిరణ్ గత నెలలో కారుమంచి గ్రామం పొలాల్లో నీటి సప్లై కోసం వినియోగించే సబ్ మెర్సిబుల్ మోటార్లు దొంగతనం చేసిన ఘటనలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 5 సబ్ మెర్సిబుల్ మోటార్లు, కాపర్ వైరు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కి పంపినట్లు తెలిపారు. నిందితుడు గతంలో బొల్లాపల్లి మండలం వెల్లటూరు, గుట్లపల్లి గ్రామాలలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వినికొండ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపల్ టి ప్రభాకర్ రావు మిగిలిన సిబ్బందితో పాటుగా డెవలప్మెంట్ సెక్రటరీ చంద్రశేఖర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు అధ్యాపకుల సేవలను ప్రశంసిస్తూ నేటి విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకుంటూ విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలకు ఎదగాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా తమ కళాశాల మౌలిక వసతులు పలు నిర్మాణాలకు ప్రభుత్వం నుండి నాడు నేడు క్రింద 77 లక్షలు మంజూరు కావటం ఆనందంగా ఉందని, ఇందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వినికొండనందు ఈ యొక్క డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా 5 సెప్టెంబర్ ఘనంగా జరుపుకున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల వినుకొండ నాడు నేడు 2వ ఫేజ్ కింద సెలెక్ట్ అయింది. ఈ భాగంగా దాదాపు 77 లక్షల యొక్క నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. అందులో భాగంగా మన కళాశాలకు 77 లక్షలతో అభివృద్ధి పనులు శ్రీకారం త్వరలో చుట్టబోతున్నాం. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని ఫస్ట్ వార్డ్ గర్ల్స్ హై స్కూల్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండలో వృత్తిలో ఉన్న 36 మంది ఉపాధ్యాయులను మరియు రిటైర్మెంట్ తీసుకున్న మరికొంతమందిని సన్మానించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వినుకొండ ఆల్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ పార్ట్నర్ మెంబర్ కట్టా సుబ్బారావు, న్యాయవాది ఎంఎన్ ప్రసాద్, బొల్లెకొండ ప్రసాద్, భాగవతుల రవికుమార్ ప్రిన్సిపల్తో పాటుగా మరికొందరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఇవ్వాలని మండల టీడీపీ నాయకులు తహసీల్దార్ విజయజ్యోతి కుమారికి వినతీ పత్రాన్ని అందజేశారు. గత నెలలో ఈపూరు మండలం ఇనుమెల్ల గ్రామంలో డాక్టర్ కోడెల విగ్రహాన్ని పెట్టడానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో మండల తహసీల్దార్ విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతీ పత్రాన్ని అందజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.